हेलो एवरीवन, वेलकम बैक टू एसए एंटरटेनमेंट्स। ई रोजु पुदीना राइस तैयारी विधानम इप्पुडु चूद्दाम। ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయి కాగిన తర్వాత అందులో తగినంత ఆయిల్ అలాగే తగినంత నెయ్యి వేసుకొని మరిగిన తర్వాత ఇందులోకి మనకి కావాల్సిన హోల్ గరం మసాలాలన్నీ వేసుకుందాం। సో ఇక్కడ నేను చూపిస్తున్న అన్ని కూడా మీరు వేసుకోండి। అలాగే ఈ మరాఠీ మగ్గు మాత్రం చిన్నది వేసుకుంటే మంచిది, ఎందుకంటే అది చాలా ఘాటు ఇస్తుందన్నమాట। సో ఇవి కాగిన తర్వాత కొద్దిగా మనకి స్మెల్ వస్తుంది। ఆ తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా స్లైస్ చేసుకొని వేసుకోవాలి। ఇందులోనే తగినంత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇందులోనే తగినంత పుదీనా ఆకులు వేసుకుంటున్నాను। ఇందులోనే తగినంత ఉప్పు అలాగే కొద్దిగా బ్రౌన్ కలర్ లో ఉల్లిపాయలు వచ్చిన తర్వాత ఇందులోనే మనకి బియ్యం, అంటే ఇక్కడ నేను 500 గ్రాముల రైస్ తీసుకున్నానండి। 500 గ్రాముల రైస్ ని నేను అప్పటికప్పుడే కడిగి మాత్రమే వేసాను, నానబెట్టలేదు। ఒకవేళ మీరు నానబెడితే అయితే 1.5 గ్లాసు వేసుకోవాలి వాటర్। ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి। అలాగే మీరు అప్పటికప్పుడే చేస్తానంటే అప్పటికప్పుడే చేసినట్లయితే ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోండి, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది। ఒకవేళ మీరు అంతకన్నా అంటే ఇది పాత బియ్యం అయితేనే సెట్ అవుతుందండి, లేదా కొత్త బియ్యం అనుకుంటే 1.5 లేదా 1.35 వేసుకుంటే సరిపోతుంది అన్నమాట రైస్। సో తగినంత వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది। మనము కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెడితే ఈ విధంగా రోలింగ్ బాయిల్ అనేది వస్తుందన్నమాట। రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీరు లో ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలే పెట్టాలి। ఎక్కువ గరిటె పెట్టి తెప్పొద్దండి, వాటర్ ఉంది కాబట్టి పర్వాలేదు, వాటర్ లేనప్పుడు అస్సలు గరిటే పెట్టకూడదు, పెడితే మనకి రైస్ అంతా కూడా పగిలిపోతుంది అన్నమాట। సో అది కంపల్సరీగా ఎవరూ చేయకండి। తర్వాత ఉప్పు కరెక్ట్గా ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, ఉప్పు మన వాటర్ తాగితే ఉప్పు ఉప్పుగా అనిపించాలి వాటర్, అంటే ఉప్పు కసింగా ఉండాలన్నమాట, అలా ఉంటే ఓకే। తర్వాత మీరు మూత పెట్టి 15 నిమిషాల తర్వాత మీరు చూస్తే మీకు చాలా చక్కగా పొడి పొడలాడుతూ ఉంటుందన్నమాట ఈ రైస్। ఇప్పుడు చూడండి, ఇంకా మరగలేదు, మొత్తం వాటర్ అంతా ఇంకిపోలేదు। ఈ టైంలో చూసారు కదండి ఎంత చక్కగా పువ్వులాగా ఉంది, మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా, చాలా సింపుల్ అండి। నేను ఎక్కువ మింటి వాడలేదు, మీరు కావాలనుకుంటే ఎక్కువ వాడుకోవచ్చు। సో ఈ విధంగా చాలా చక్కగా మన ఇంట్లో మింట్ రైస్ అనేది చేసుకోవచ్చు అండి। దీనికి సైడ్ డిష్గా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది। సో నేను చికెన్ కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి, అది కూడా చూడండి, మీకు చాలా నచ్చుతుంది। ఈ రెండు కాంబినేషన్ మర్చిపోకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు తెలియజేయగలరు। సబ్స్క్రైబ్ చేయండి।